హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లోనైనా ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి మీ ఇంటికి రూమ్కి సీలింగ్ అనేది చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఏ సీలింగ్ చేయించుకోవటం బెస్ట్? మనకి తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే ఏ సీలింగ్ అనేది చేయించుకోవాలి? లేదా రేకుల షెడ్లు ఇలాంటి ఇళ్లకి ఏ సీలింగ్ అయితే బెస్ట్గా ఉంటుంది? స్లాబుల పైన రేకుల పైన ఎక్కువ బరువు పడకుండా ఉండటానికి ఏ సీలింగ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి? ఏ సీలింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది? పిఓపి, అలాగే పివిసి, అలాగే థర్మాకోల్ సీలింగ్ వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. విత్ బడ్జెట్ తో సహా మీరు గనక సీలింగ్స్ అనేవి చేయించుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా పిఓపి సీలింగ్స్. ఈ పిఓపి సీలింగ్స్, జిప్సమ్ సీలింగ్స్ రెండు ఒకే విధంగా అయితే ఉంటాయండి. పిఓపి అనేది ఇప్పుడు ఎవరు వాడటం లేదనమాట, దానికి బదులుగా జిప్సమ్ బోర్డులు అనేవి యూజ్ చేసి సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారు. కాబట్టి ఫాల్ సీలింగ్స్ అంటే ముందుగా మనకి జిప్సమ్ సీలింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ జిప్సమ్ సీలింగ్స్ ప్రెజెంట్ మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి, అంటే ఒక చదరపు అడుగు వచ్చేసి 40 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. 40 రూపాయలు అంటే సింగిల్ లేయర్ వేస్తేనే మీకు 40 రూపాయలు అనేది తీసుకుంటారు. ఓన్లీ ప్లెయిన్ వస్తుంది, ఇంకేమి రాదు. మనం ఖచ్చితంగా సీలింగ్ అనేది చేయించుకుంటున్నప్పుడు డిజైన్ అనేది చేయించుకుంటాం కాబట్టి సింపుల్ గా దాని కింద మీరు ఒక చిన్న డిజైన్ ఏది చేయించుకున్నా సరే మీకు రూమ్ మొత్తం కూడా డబల్ కొలత అనేది వేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఒక సీలింగ్ ఒక రూమ్ లో చేయించుకోవాలనుకుంటే ఫర్ సేఫ్టీకి వచ్చేసి ఒక 80 రూపాయలు అనేది ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక రూమ్ సైజ్ అనేది తీసుకున్నట్లయితే ఆ రూమ్ యొక్క పొడవు వెడల్పు మనం కొలత వేసుకున్నట్లయితే, సపోజ్ 12x12 సైజ్ లో ఉండే ఒక రూమ్ లోనే మీరు సీలింగ్ అనేది చేద్దాం అనుకున్నట్లయితే దానికి వచ్చేసి మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే రావడం జరుగుతుంది. 144x మనకి 80 రూపాయలు అనేది మీరు కొట్టినట్లయితే ఇంచుమించుగా మీకు 11520 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అంటే 12000 రూపాయలు అనేది ఎగ్జాక్ట్లీగా మనకి 12x12 సైజ్ లో ఉండే ఒక రూమ్ కి చేయించుకోవాలంటే బడ్జెట్ అనేది అవుతుంది. అయితే ఈ జిప్సమ్ సీలింగ్స్ అనేవి చేయించుకోవడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ జిప్సమ్ సీలింగ్స్ లో వచ్చేసి మనకి కలర్ అడ్వాంటేజెస్ అనేది ఉంటదండి. కలర్ అడ్వాంటేజెస్ అంటే మనకి ఏం లేదు, ఇందులో మనకి నచ్చిన రంగులు అనేవి మనం వేయించుకోవచ్చు. సపోజ్ మనం ఒక యెల్లో కలర్ అనేది వేయించుకున్నాం అనుకోండి, అది నచ్చలేదు, తీసేసి రెడ్ కలర్ వేయించుకోవాలనుకుంటున్నావా, అలాంటప్పుడు ఆ కలర్ మీద మనం మళ్ళీ వైట్ అనేది కొట్టింగ్ చేసి మళ్ళీ దాని మీద మనకి నచ్చిన కలర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్ అనేది మనకి ఈ జిప్సమ్ సీలింగ్స్ లో ఉంటుంది. అలాగే మీకు నచ్చిన డిజైన్ అనేది చేయించుకునే ఆప్షన్ కూడా ఈ పిఓపి సీలింగ్స్ లో మనకి ఉంటుంది, జిప్సమ్ సీలింగ్స్ లో. అలాగే ఇది ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అలాగే ఎక్కువగా అందరూ యూజ్ చేస్తుంది కూడా ఈ జిప్సమ్ సీలింగ్స్. ఇందులో కూడా మనకి రెండు రకాలు అయితే ఉంటాయండి, ఒకటి వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఒకటి వచ్చేసి నార్మల్ గా ఉండేవి అనమాట, వాటర్ ప్రూఫ్ కానివి. వాటర్ ప్రూఫ్ కానివి అయితే మనకి ధర కొంచెం తగ్గుతుంది, ఎంతో మరి ఎక్కువ మరి తగ్గదండి. మనకి ఒక 2 రూపీస్ 3 రూపీస్ డిఫరెన్స్ తోనే మనకి వాటర్ ప్రూఫింగ్ కి అలాగే నార్మల్ వాటికి డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట ఫర్ సేఫ్టీ కాస్ట్ లో. అలాగే ఇవి ఏసీలు ఏమైనా మనం పెట్టించుకుంటున్నట్లయితే మనకి ఈ సీలింగ్ అనేది చేయించుకోవడం వల్ల మనకి ఇంట్లో కూలింగ్ అనేది ఎక్కువ సేపు రావడానికి కూడా ఈ జిప్సమ్ సీలింగ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. అలాగే మనకి ఏదైనా రిపేర్ వచ్చినా సరే మనకి ఈ వర్క్ చేసే వాళ్ళు మనకి అందుబాటులోనే ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఈ వర్క్ ని రిపేర్ అనేది చేయించుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ గా ఎండ వేడిని, బయట ఉండే ఎండ వేడిని కూడా ఇది కొంచెం కంట్రోల్ చేస్తుంది. బయట ఉండే వేడిని అలాగే మనం లోపలికి సీలింగ్ లోపలికి వచ్చామంటే కొంత వేడిని తగ్గించి మనకి చల్లగా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ జిప్సమ్ సీలింగ్స్ అన్ని కూడా. అయితే ఈ జిప్సమ్ సీలింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్ వర్క్స్ లో మాత్రమే ఉపయోగించుకోగలం. అంటే ఇంటి లోపల ఉండే సీలింగ్స్, అలాగే హాలు, కిచెన్ ఇలా లోపల పక్క మాత్రమే మనం చేసుకోగలం. మనకి ఇవి ఎక్స్టీరియర్ లో ఉపయోగపడవు, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ అనేవి మనకి ఈ జిప్సమ్ సీలింగ్స్ లో ఉండటం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ రేట్లు ఇవి మొత్తం కూడా మెటీరియల్ తో కలుపుకొని, ఇంకా మీకు ఎటువంటి సంబంధం లేదు. మీరు స్క్వేర్ ఫీట్ కి 80 రూపాయలు అనేది చార్జ్ చేశారంటే ఏ టు జెడ్ వర్క్ మొత్తం వాళ్ళే చేసేస్తారు. ఇక దాని తర్వాత మీకు అడిషనల్ గా కొంత వర్క్ అనేది ఉంటుంది. అంటే మీరు ఈ సీలింగ్స్ అనేవి చేయించుకున్న తర్వాత దానికి మళ్ళీ కంపల్సరీ పుట్టి అనేది పెట్టించుకోవాలి, అలాగే దాని మీద ప్రైమర్ వేయించుకొని ఆ తర్వాత కలర్స్ అనేవి వేయించుకోవాలి. ఇవన్నీ మీకు అడిషనల్ గా చార్జెస్ అనేవి అవుతాయి అనమాట. ఓకేనా? ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థర్మాకోల్ సీలింగ్ అండి. ఈ థర్మాకోల్ సీలింగ్ అనేది మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చే సీలింగ్ అంటే మనకి ఈ థర్మాకోల్ సీలింగ్సే. ఈ థర్మాకోల్ సీలింగ్స్ అనేవి మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 40 రూపాయలు అనేది తీసుకుంటారు. ఒక స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు చేసినందుకు 40 రూపాయలు అనేది తీసుకుంటారు విత్ మెటీరియల్ తోనే. మీకు ఎటువంటి సంబంధం ఉండదు, మీరు 40 రూపాయలు అనేది ఇచ్చారంటే ఒక అడుగుకి
వాళ్ళు మొత్తం మెటీరియల్ వాళ్ళే తెచ్చుకొని వర్క్ అనేది చేసేవడం జరుగుతుంది. అయితే ఈ సీలింగ్స్ కి వచ్చేసి మనకి ఇవి చాలా తేలిగ్గా అయితే ఉంటాయండి, ఎందుకంటే ఈ ధర్మాకోల్ షీట్స్ తెలుసుగా మీకు ఎంత మనకి ఎంత వెయిట్లెస్ గా ఉంటాయో, కాబట్టి ఇది బరువు అనేది ఎక్కువగా ఉండదు. అలాగే వీటిని ఎక్కువగా రేకుల షెడ్స్ ఇలాంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎండాకాలం వచ్చిందంటే రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళు అయితే ఉడికిపోతారని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చేసి వాళ్ళ ఇళ్లలో ఉండరు, అసలు బయటకు వచ్చి చెట్లు నీళ్ళ అలాంటి చోట్ల అయితే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తారు మధ్యాహ్నం పూట. అంత వేడిగా అయితే ఉంటాయి అన్నమాట ఈ రేకుల ఇళ్ళు. ఈ రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళకి కొంచెం ఉపశమనం ఏదైనా కలుగుతుంది అంటే ఈ ధర్మాకోల్ షీలింగ్స్ వల్ల అని మనం చెప్పుకోవచ్చు. ఇవి తక్కువ బడ్జెట్ లో అయిపోతాయి అన్నమాట. ఇవే మీరు సింపుల్ గా ఒక 12x12 సైజ్ లో ఉండే ఒక రేకుల షెడ్ లోనే ఒక రూమ్ లో మీరు వేసుకోవాలంటే సింపుల్ గా మీకు ఒక 6,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. విత్ మెటీరియల్ తోనే మీకు ఎటువంటి సంబంధం లేదు. ఆ విధంగా వీటిని ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే రేకుల మీద ఎక్కువ బరువు కూడా పడదు. వీటి యొక్క ఫ్రేమ్స్ కూడా మనకి పలచగా రావడం వల్ల బరువు అనేది ఎక్కువగా రేకుల మీద ప్రెజర్ అనేది పడకుండా ఉండటానికి కూడా ఈ సీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు రేకుల ఇళ్లలో. అలాగే ఇవి రేకులు ఇల్లు కాబట్టి మీకు వర్షాకాలంలో ఏదైనా లీక్ అయినా సరే ధర్మాకోల్ షీలింగ్స్ ఉపయోగించుకోవటం వల్ల ఏమి కాదు, ఈ షీట్లు తడిసినా మనకి ప్రాబ్లం ఏమి కాదు, కాబట్టి ఇవి ఉపయోగించుకోవచ్చు. అదే మీరు రేకుల ఇళ్లలో పీఓపి కానీ యూస్ చేసుకున్నట్లయితే, అది ఎందాక చెప్పాను కదా మనకి జిప్సం బోర్డులు ఇలాంటివి యూస్ చేసుకుని సీలింగ్స్ అనేవి మీరు రేకుల ఇళ్లలో చేసుకున్నట్లయితే, రేకుల ఇల్లు కాబట్టి మనకి వర్షాకాలంలో కంపల్సరీ ఎక్కడో చోట చిన్న లీక్ అయినా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి లీక్ అయినప్పుడు మనకి వాటర్ ప్రూఫ్ కానీ మీరు వేసుకున్నట్లయితే అవి మొత్తం పాడైపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ధర్మాకోల్ షీలింగ్స్ అయితే మనకి పాడయ్యే ఛాన్సే ఉండదు అనమాట. వర్షం పడినా కూడా నీళ్ళలో తడిసినా కూడా ఇవి ఏమీ కాదనమాట. అయితే వీటిలో కూడా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయండి, ఎందుకంటే ఈ ధర్మాకోల్ షీలింగ్స్ కాబట్టి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటి చిన్న ప్రమాదం జరిగినా సరే మొత్తం కాలిపోవడానికి త్వరగా కాలిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇందులో పైన మీకు ఎలుకలు ఇలాంటివి ఏమైనా చేరినాయి అనుకోండి, అవి మొత్తం గీకేసి కొరికేసి మొత్తం మీ సీలింగ్ అంతా పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అయితే రేకుల ఇళ్లలో కూడా ఈ ధర్మాకోల్ షీలింగ్స్ అనేవి చేయించుకున్న తర్వాత ఏసీలు కూడా పెట్టుకోవచ్చు. మనకి రూమ్ కొంచెం చల్లగానే టెంపరేచర్ ఉండటానికి కూడా ఈ సీలింగ్స్ కూడా మనకి బాగానే ఉపయోగపడతాయి. అలాగే పైనుంచి వచ్చే ఎండను కూడా కొంత మేరకు కంట్రోల్ చేసి కొంచెం చల్లగా ఉంచడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. అది కాకుండా మెయిన్ గా మనకి తక్కువ బడ్జెట్ లో వచ్చే సీలింగ్స్ అంటే ఇవే. అలాగే ఇవి ఇన్స్టాల్ చేయడం కూడా మనకి ఈజీగా ఉంటుందండి, మనకి ఒక రోజులోనే మొత్తం కూడా ఇన్స్టాల్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. అదే పీఓపి కానీ ఇలాంటివి అయితే మనకి ఫ్రేమ్లు కొట్టుకోవాలి, తర్వాత బోర్డులు ఎక్కించాలి, తర్వాత దాని మీద ప్రైమరు పుట్టి ఇలా కలర్స్ వేయించుకోవాలి, ఇలా కొంచెం సమయం అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఆ పీఓపి సీలింగ్స్ జిప్సం సీలింగ్స్ కి. అదే ధర్మాకోల్ షీలింగ్స్ కి అయితే మనకి వన్ డేలో మొత్తం వర్క్ మొత్తం చేసేసి మనకి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఈ ధర్మాకోల్ షీలింగ్స్ లో ఉండటం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చే సీలింగ్ వచ్చేసి పీవీసీ సీలింగ్స్ అండి. ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మనకి చాలా లైట్ వెయిట్ గా వీటి యొక్క ప్యానల్స్ అనేవి సీలింగ్ ప్యానల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్యానల్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 9.5 అడుగు పొడవుతో అయితే వస్తాయండి. అడుగు వెడల్పు ఆ సైజ్ లో మనకి రావడం జరుగుతుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేవి మనకి వెడల్పులో అయితే వస్తాయి, కానీ పొడవ మనకి 9.5 అడుగులు ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇవి మనకి పీవీసీ అనమాట. ఇవి ఇన్స్టాల్ చేయడం కూడా మనకి చాలా ఈజీ అండి. అయితే మనకి పీవీసీ వచ్చేసి రీయూజబుల్ గా కూడా మనకి యూజ్ అవుతాయి. సపోజ్ మనం ఒక రూమ్ లో చేయించుకున్నాం, మనకి ప్రెజెంట్ ఇది రెంట్ రూమ్, తర్వాత మనం ఓన్ హౌస్ కట్టుకున్నాం అక్కడికి వెళ్ళిపోతున్నట్లయితే ఈ పీవీసీ సీలింగ్ అనేది మనం తీయించేసి తీసుకెళ్లి అక్కడ కూడా మనం ప్లేస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ మెటీరియల్ కి. కాబట్టి ఇది రీయూజబుల్ గా కూడా మనకి యూజ్ అవుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి పీవీసీ సీలింగ్స్ అయితే. ఇక ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మనకి ఈ ప్యానల్స్ అనేవి ఆల్రెడీ మనకి డిజైన్స్ తోటి కలర్స్ తోటే రావటంగా వస్తూ ఉంటాయి, కాబట్టి మనం తర్వాత పుట్టి పెట్టించుకోవాలి, ప్రైమర్ వేయించుకోవాలి, ఇలాంటి పనులు చేయించుకోవాల్సిన అడిషనల్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ ఈ ప్యానల్స్ అనేవి తీసుకొచ్చేసి మనకి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతారు. ఇది కూడా మనకి 1-2 డేస్ లోనే మనకి వర్క్ అనేది చేసేయడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ గా ఉండటం వల్ల మనకి స్లాబుల పైన అలాగే మనం ఏదైనా రేకుల షెడ్లు ఇలాంటి వాటిలో చేయించుకోవాలనుకున్నా సరే అక్కడ కూడా మనకి ఎక్కువ వెయిట్ అనేది ఆ రేకులకి ఆ సీలింగ్ కి పడకుండా ఉండే విధంగా ఈ బోర్డులు అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కాబట్టి. లైట్ వెయిట్ అంటున్నారు, మరి ఇది చల్లగా ఉంటాయా, ఈ వేడిని తట్టుకొని నిలబడతాయా అని చెప్పి మీకు కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. కంపల్సరీ పీవీసీ సీలింగ్స్ లో మనకి ఎండ వేడిని బయట ఉండే టెంపరేచర్ కన్నా లోపల మనకి చల్లగా ఉంటుంది అనమాట, ఎందుకంటే నేను లైవ్ లో టెస్ట్ అనేది చేశాను. బయట మనకి చాలా వేడిగా ఉంది, లోనకి వెళ్తే చాలా చల్లగా ఉంది. నేను లైవ్ లో చూశాను కాబట్టి మీకు కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాను. ఇది కొత్తగా చూసే వారికి నమ్మకంగా ఉండకపోవచ్చు, బట్ మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పీవీసీ సీలింగ్ అనేది చేయించుకున్న వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూసి తెలుసుకుంటారు, సమాచారాన్ని తెలుసుకుంటారు, మీరు మీ ద్వారా తెలుసుకుంటారు అన్నమాట డైరెక్ట్ గా.
అయితే ఈ పీవీసీ సీలింగ్ ప్యానల్స్ కూడా మనకి చాలా చల్లగా ఉంటాయి, అలాగే మనకి టైం వేస్ట్ కూడా ఉండదు, మనకి ఈజీగా ఇన్స్టాల్ చేస్తారు, అలాగే త్వరగా చేస్తారు. మనకి పీఓపి సీలింగ్స్, జిప్సం సీలింగ్స్ వీటితో పోల్చుకుంటే చాలా త్వరగా వర్క్ కూడా మనకి కంప్లీట్ అనేది అవడం జరుగుతుంది. అయితే వీటి యొక్క ధర మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారంటే, ఒక స్క్వేర్ ఫీట్ కి, ఒక చదరపు అడుగుకి 100 రూపాయలు కానించి 120 రూపాయల లోపు మనకి వీటి యొక్క కాస్ట్ అనేది ఉండటం జరుగుతుందండి. సింపుల్ గా మీరు ఒక 12x12 ఒక సీలింగ్ నే చేయించుకోవాలనుకున్నట్లయితే, మీరు ఒక 100 రూపాయల్లోనే మీరు తీసుకున్నారనుకోండి, సుమారుగా మీకు 14,400 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మీరు 120 రూపాయల్లో తీసుకున్నారనుకోండి, మీకు 17,280 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇది టోటల్ ఖర్చు కింద మీకు వస్తుంది అనమాట. అంటే అడిషనల్ గా మీరు తర్వాత ఏం వర్క్స్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి మళ్ళీ దాని మీద కలర్స్ ప్లేస్ చేసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు, పుట్టీలు ఇలాంటివి పెట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి వన్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారంటే ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి, అలాగే మీరు రీయూజబుల్ గా కూడా యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇందులో మనకి కస్టమైజేషన్ అనేది చేయించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన ఫోటోలు, డిజైన్స్ ఇలాంటివి కూడా మీరు వీటి మీద కస్టమైజేషన్ చేయించుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అలా చేయించుకునే పని అయితే కాస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి ఎండ వేడిని చాలా బాగా తట్టుకుని నిలబడతాయండి. మనకి పలచగా ఉంటాయని మనం అనుకుంటాం, కానీ ఇవి ఎండ వేడిని అయితే ఇవి చాలా బాగా కంట్రోల్ చేస్తాయి అనమాట. ఇదొకటి మనకి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే వీటిలో కూడా మనకి తక్కువ బడ్జెట్ లో వచ్చే ఉంటాయి, అంటే 80 రూపాయలు స్క్వేర్ ఫీట్ పడి తీసుకునేవి కూడా ఉంటాయి. అలాంటివి యూజ్ చేసుకుంటే మీకు అంత రిజల్ట్స్ అనేది కనపడకపోవచ్చు. మీరు స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు 120 రూపాయలు పెట్టి మీరు తీసుకునే పీవీసీ సీలింగ్స్ కి అయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ పీవీసీ సీలింగ్స్ గురించి మనం వీడియో చేసాం, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, పైన ఐకార్డ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పీవీసీ సీలింగ్స్ లో కూడా మనకి వాక్ సీలింగ్ అని చెప్పేసి, పీవీసీ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి. వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేశాను, వాటి వీడియోస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇక ఫైనల్ గా మీరు ఏ సీలింగ్ చేయించుకుంటారు ఏంటి అనేది మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుందండి, మీ యొక్క బడ్జెట్ ని బట్టి ఉంటుంది. ప్రజెంట్ ఈ 3 సీలింగ్స్ మనకి మార్కెట్ లో ఎక్కువగా అవైలబుల్ లో ఉన్నాయి, అలాగే ఎక్కువగా అందరూ యూజ్ చేస్తుంది కూడా వీటినే. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. అలాగే మర్చిపోకుండా మీరు ఏ టైప్ సీలింగ్ అనేది చేయించారు, వాటి వల్ల మీకు కలిగిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నలుగురు కూడా మీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.